హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ ఈ రోజు ఈ రోజు మనం రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్ లో భాగంగా జనరల్ సైన్స్ లోని ఫిజిక్స్ యొక్క ఫిజిక్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ అని డిస్కస్ చేసుకుందాం ఆల్రెడీ మనం యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ యొక్క పార్ట్ వన్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది కదా ఈరోజు యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ యొక్క ఫైనల్ క్లాస్ దట్ మీన్స్ ఈ రోజుతోటి యొక్క అందులో ఉన్నటువంటి కీలకమైనటువంటి పాయింట్స్ అని కూడా డిస్కస్ చేసుకుందాం అండ్ అట్ ది సేమ్ టైం ఈ యొక్క పీడిఎఫ్ కూడా మీకు అందించడం జరుగుతుంది వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మీరు యొక్క పీడిఎఫ్ని గ్యాదర్ చేసుకోవచ్చు మరి ఇంకెందుకు కాలేజీ దీని యొక్క మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం ఆల్రెడీ మనం పార్ట్ వన్లోనే కొన్ని క్వశ్చన్స్ అని డిస్కస్ చేసుకోవడం జరిగింది అండ్ అదేవిధంగా పార్ట్ వన్లో చాలా మంది కూడా కామెంట్ చేయడం జరిగింది సార్ కాన్సెప్ట్ మొత్తం కూడా తెలుగులో ప్రొవైడ్ చేయమని అయితే మనకి ఇక్కడ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో మేజర్గా యొక్క యూనిట్స్ ఏదైతే టాపిక్స్ ఉంటుందో అంటే కొన్ని కీలకమైనటువంటి పాయింట్స్ ఆ యొక్క పాయింట్స్ని మనం ఇంగ్లీష్లో డిస్కస్ చేసుకుంటేనే ఎక్కువ కాలం మనకు గుర్తుంటుంది తెలుగులో డిస్కస్ చేసుకున్నట్లయితే చాలా మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది అందుకే నేను మీకు కావాలని ఇవ్వలేదు ఈరోజు చాలా మటుకు మీకు తెలుగులోనే అందుబాటులో ఉంటుంది విత్ పిక్చరైజేషన్ డేటా కూడా అందుబాటులో ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం డేటాలోకి వెళ్ళిపోదాం సో ఇవన్నీ కూడా మనం గతంలో డిస్కస్ చేసుకున్నవి అండ్ ఈరోజు మనం పార్ట్ టూ ఓకేనా ఫ్రెండ్స్ పార్ట్ టూ యొక్క క్వశ్చన్స్ అని డిస్కస్ చేసుకుందాం వన్ హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్ టు ఒక హార్స్ పవర్ అనేది దేనికి సమానం సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ వాట్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ వాట్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ వాట్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ వాట్ నా ఫ్రెండ్స్ సో దేని యొక్క సమానం ఫ్రెండ్స్ వన్ హార్స్ పవర్ అనేది సో ఒక అశ్వాభ శక్తి అని అంటారు సో చెప్పండి ఫ్రెండ్స్ దేనికి సమానం ఫ్రెండ్స్ వన్ హార్స్ పవర్ ఈక్వల్స్ టు సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ వాట్స్కి సమానం సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ వాట్స్కి ఒక హార్స్ పవర్ అనేది సమానం అండ్ అదేవిధంగా దీన్ని ఇంకా దేనితో సమానం చేయొచ్చు ఫ్రెండ్స్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ జౌల్స్ పర్ సెకండ్ ఓకేనా వన్ వాటి క్వస్ట్ జోల్ పర్ సెకండ్ కాబట్టి ఆ విధంగా అయినా కూడా మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది కాబట్టి ఒకవేళ వాటు కాకుండా జోల్స్ పర్ సెకండ్ ఇచ్చినా కూడా దట్ ఈస్ ద కరెక్ట్ వన్ అండ్ నెక్స్ట్ డయాప్టర్ ఓకేనా ఫ్రెండ్స్ ఒక డయాప్టర్ దేనికి సమానం డయాప్టర్ అంటే ఏంటిది అసలు అసలు ఫస్ట్ మనకు ఆ డయాప్టర్ అంటే ఏందో తెలిస్తే దాన్ని బట్టి మనం ఆప్షన్స్ అని చూజ్ చేసుకోవచ్చు దాన్ని బట్టి మనకు ఆన్సర్ అనేది కూడా ఎగ్జిక్యూషన్ అవుతుంది సో డయాప్టర్ అనేది లెన్సెస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ కటకాలు సో కటకాల యొక్క యూనిటీ యొక్క డయాప్టర్ సో డి అని మనం సూచించడం జరుగుతుంది క్యాపిటల్ డితో దీన్ని సూచిస్తాం సో ఒక డయాప్టర్ అంటే ఎంత ఫ్రెండ్స్ ఒక డయాప్టర్ ఈక్వస్ట్ వన్ బై ఎఫ్ మీటర్స్ ఓకేనా సో ఒక డయాప్టర్ ఈక్వస్ట్ వన్ బై ఎఫ్ మీటర్ దట్ మీన్స్ వన్ బై ఎం వన్ బై మీటర్ వన్ బై మీటర్ దీని సింబాల్కి ఏం రాసాం ఫ్రెండ్స్ వన్ ఎం పవర్ మైనస్ వన్ ఓకేనా ఫ్రెండ్స్ వన్ ఎం పవర్ మైనస్ వన్ ని మనం ఈ విధంగా రాయడం జరుగుతుంది సో వాట్ ఈస్ అ డాప్టర్ డయాప్టర్ ఈజ్ అ యూనిట్ ఆఫ్ లెన్స్ సో కటకాలు కుంభాకార కటకం పుటాకార కటకం ఏదైతే ఉంటుందో వాటి యొక్క యూనిట్ యొక్క అడాప్టర్ అండ్ అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ వాట్ వాజ్ ద మీటర్ ఈక్వల్ టు ఓకే నా ఫ్రెండ్స్ ఈ కింద ఇచ్చినటువంటి నాలుగు ఆప్షన్స్లో ఏది మీటర్కి సమానం టెన్ టు పవర్ ఆఫ్ మైనస్ సిక్స్ మైక్రాన్ టెన్ టు పవర్ ఆఫ్ సిక్స్ మైక్రాన్ టెన్ టు పవర్ ఆఫ్ మైనస్ త్రీ మైక్రాన్ టెన్ పవర్ ఆఫ్ త్రీ మైక్రాన్ ఓకేనా మైక్రాన్కి దీనికి ఉన్నటువంటి తేడా మనకు తెలవాలి తేడా తెలిసి ఆటోమేటిక్గా మన దీని యొక్క ఆన్సర్ అనేది చేయొచ్చు సో ఒక మీటర్ ఒక ఎంఎం ఓకేనా ఒక మీటర్ ఒక ఎంఎం తీసుకుంటే ఇది టెన్ డూపర్ ఆఫ్ త్రీ అదే ఒక ఎంఎం టెన్ పవర్ ఆఫ్ త్రీ మైక్రాన్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఒక మీటర్ అంటే వెయ్యి ఎంఎం వెయ్యి మిల్లీమీటర్లు అదే ఒక మిల్లీమీటర్ అంటే వెయ్యి మైక్రాన్లు సో ఒక మీటర్కి మనకు మైక్రాన్లకు రిలేషన్ ఇచ్చిండు ఇచ్చినటువంటి ఫోర్ ఆప్షన్స్ కూడా మైక్రాన్సే కాబట్టి ఎట్లా రాసాం ఫ్రెండ్స్ వన్ మీటర్ ఈక్వస్ టు టెన్ పర్ ఆఫ్ సిక్స్ మైక్రాన్స్ టెన్ పర్ ఆఫ్ సిక్స్ మైక్రాన్ సో వాట్ ఇస్ అవర్ ఆప్షన్ ఆప్షన్ టూ ఈజ్ అవర్ ఆన్సర్ ఓకేనా ఒక మీటర్ని మనం మైక్రాన్లో రాయాలంటే టెన్ పర్ ఆఫ్ సిక్స్ రాస్తాం టెన్ టు పర్ ఆఫ్ మైనస్ సిక్స్ అని ఉంది కదా అంటే మైక్రాన్లో పది లక్షల భాగం ఓకేనా మైక్రాన్లో పది లక్షలో భాగం అంట ఆల్రెడీ మీటర్ అనేది పది లక్షల రెట్లు ఎక్కువ మైక్రాన్ కంటే పది లక్షల రెట్లు ఎక్కువ మీటర్ అనేది కానీ ఇక్కడ మనకు రివర్స్ ఉంది కదా కాబట్టి వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ లక్స్ ఈజ్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఓకేనా ఫ్రెండ్స్ దేని యొక్క ఎస్ఐ యూనిట్ లక్స్ దేని యొక్క ఎస్ఐ ప్రమాణం ఫ్రెండ్స్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎల్యూమినేషన్ ఇంటెన్సిటీ ఆఫ్ ఇల్యూమినేషన్ యొక్క ఎస్ఐ ప్రమాణమే లక్స్ సో అసలు లక్స్ అనేది ఎట్లా జనరేట్ అవుతుంది ఓకేనా లక్స్ అనేది ఎట్లా జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్ ల్యూమన్స్ అని విన్నారు కదా మీరు ల్యూమెన్స్ కి ఏరియా ప్రొడక్టే మనకి యొక్క లక్స్ సో లక్స్ అనేది దేని యొక్క ఎస్ఐ యూనిట్ ఫ్రెండ్స్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎల్యూమినేషన్ సో మిగిలిన వాటికి కూడా మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం అండ్ నెక్స్ట్ వన్ కిలో వాట్ అవర్ ఓకేనా ఫ్రెండ్స్ వన్ కిలో వాట్ అవర్ సో వన్ కిలో వాట్ అవర్ అనేది ఈ ఇకిన వాటిలో దేనికి సంబంధించింది ఓకేనా మనకి ఇక్కడ అన్ని జౌల్స్లో ఇవ్వడం జరిగింది సో ఆప్షన్స్ అన్ని కూడా జౌల్స్లో ఇచ్చాయి కాబట్టి మనం జౌల్స్లోకి వెళ్ళిపోదాం అండ్ అదేవిధంగా మనం నిన్ననే ఒక పాయింట్ కూడా చెప్పుకోవడం జరిగింది కదా వన్ కిలో వాట్ అవర్ ఈక్వల్స్ టు త్రీ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ పవర్ ఆఫ్ సిక్స్ జౌల్స్ ఓకేనా టెన్ టు ది పవర్ సిక్స్ మీన్స్ టెన్ ల్యాక్స్ సో వన్ కిలో వాట్ అవర్ అంటే త్రీ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ పవర్ ఆఫ్ సిక్స్ జౌల్స్ సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్ ఆప్షన్ ఇస్ అవర్ ఆన్సర్ సో వన్ కిలో వాటిని ఏం రాసుకోవచ్చు ఫ్రెండ్స్ థౌజండ్ వాట్స్ కదా మరి అవర్ అంటే ఏంటిది దీన్ని మనం జౌల్స్లో కన్వర్ట్ చేస్తున్నాం దట్ మీన్స్ మనకి ఇక్కడ ఏమవుతుంది త్రీ బై సిక్స్ హండ్రెడ్ సో ఇది ఇక్కడికి వెళ్ళిపోతుంది మనకు టోటల్గా వచ్చేటటువంటి డేటానే థర్టీ సిక్స్ ల్యాక్ థర్టీ సిక్స్ ల్యాక్స్ ఓకేనా ఈ విధంగా జనరేట్ అయ్యేటువంటి దాన్ని మనం ఈ యొక్క పాయింట్స్ లెక్క రాసుకున్నాం దట్ ఈజ్ అంతే ఇక్కడ త్రీ పాయింట్ సిక్స్ అనేది ఎట్లా వచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటి కిలో వాట్ అంటే థౌజండ్ వాట్ అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హవర్ అంటే ఒక గంటకి అరవై నిమిషాలు మరొక నిమిషానికి అరవై సెకండ్లు అరవై ఇంటూ అరవై మూడు వేల ఆరు వందలు మూడు వేల ఆరు వందలు ఇంటూ ఒక ఒకవేళ ఎంత ఫ్రెండ్స్ ముప్పై ఆరు లక్షల వాట్స్ సో ముప్పై ఆరు లక్షల జౌల్స్ వస్తుంది సో ప్రతిసారి ముప్పై ఆరు లక్షలు రాయలేం కాబట్టి త్రీ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ పర్ ఆఫ్ సిక్స్ లేదా థర్టీ సిక్స్ ఇంటూ టెన్ పర్ ఆఫ్ ఫైవ్ అని కూడా కరెక్టే సో మీకు ఇప్పుడు ఈ యొక్క కిలో వాట్ అనేది ఎట్లా వచ్చిందో ఐడియా వచ్చింది కదా కాబట్టి మీకు ఎగ్జామ్లు ఈ యొక్క డేటా అంటే త్రీ పాయింట్ సిక్స్ అనే ఐడియా లేకపోయినా అట్లీస్ట్ ఈ యొక్క ప్రొసీజర్ చేసి మనం ఆన్సర్ చేయొచ్చు సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం వాట్ ఈస్ వన్ కిలో వాట్ ఫ్రెండ్స్ చెప్పండి వన్ కిలో వాట్ అంటే ఎంత వన్ కిలో వాట్ అంటే థౌజండ్ జౌల్స్ పర్ సెకండ్ ఓకేనా థౌజండ్ జౌల్స్ పర్ సెకండ్ సో వన్ కిలో వాట్ అంటే థౌజండ్ వాట్స్ అనొచ్చు వన్ వాట్ ఈక్వల్స్ టు పర్ సెకండ్ కాబట్టి థౌజండ్ జౌల్స్ పర్ సెకండ్ థౌజండ్ టెన్ హండ్రెడ్ టెన్ థౌసండ్ సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్ ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్ ఓకేనా ఐ హోప్ మీకు ఒక ప్రొసీజర్ అర్థమైందని అనుకుంటున్నాను క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ది అండ్ నెక్స్ట్ వన్ కిలో వాట్ ఈజ్ ఈక్వల్ టు ఓకేనా ఫ్రెండ్స్ సేమ్ ఇదే నేను ఇలాగ చెప్పినటువంటి క్వశ్చన్ మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇంకో రకంగా అడగడం జరిగింది ఇవన్నీ కూడా గ్రూప్ డి కాబట్టి ఈ యొక్క క్వశ్చన్స్ రిపీట్ అయినప్పటికీ కూడా నేను మీకు క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే తర్వాత ఈ యొక్క క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అంటే మీరు చెప్పలేదని అంటారు కాబట్టి ఇక్కడ గ్రూప్ డి ఏదైతే టాపిక్ ఉంటుందో అవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది వన్ కిలో వాట్ ఈజ్ ఈక్వల్ టు ఓకేనా ఫ్రెండ్స్ వన్ కిలో వాట్ దీనికి సంబంధించింది ఫ్రెండ్స్ టెన్ ఆ ఆ హండ్రెడ్ ఆ టెన్ థౌసండ్ ఆ ఫ్రెండ్స్ థౌజండ్ వాట్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ ఓకేనా ఇది క్యాలిక్యులేటివ్ మెథడ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలో వాట్ అంటే ఎంత సో ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలో వాట్ అవర్ యొక్క వాల్యూ ఎంత ఓకేనా ఫ్రెండ్స్ ఈ యొక్క డేటాకి మనకు పాయింట్ అనేది తెలియదు కదా ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఇదిలా మనకు వచ్చింది ఫ్రెండ్స్ త్రీ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ డూపర్ ఆఫ్ సిక్స్ థౌల్స్ సో దీన్ని ఎట్లా రాసినాం త్రీ పాయింట్ సిక్స్ ఇంటూ ట్వంటీ పవర్ ఆఫ్ సిక్స్ అంటే ఇలాగ మన మెథడ్ డిస్కస్ చేసుకున్నాం అది మన మైండ్లో ఉంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ చేసాం అదే మనకు త్రీ పాయింట్ సిక్స్ ఇంటూ ట్వెన్ పవర్ ఆఫ్ సిక్స్ అన్న గుర్తు లేకుండా అప్పుడేం చేస్తాం ఈ యొక్క మార్క్ అనే మనకు మిస్ అయిపోయినట్లే కాబట్టి దీని యొక్క ప్రొసీజర్ కూడా మనకు తెలిసి ఉండాలి సో త్రీ పాయింట్ సిక్స్ ఇంటూ ట్వంటీ పవర్ ఆఫ్ సిక్స్ సో ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంటూ త్రీ పాయింట్ సిక్స్ చేసే మనకు ఫోర్టీన్ పాయింట్ సంథింగ్ వస్తుంది సో దట్ ఈస్ అవర్ ఆన్సర్ సో ఎంత వస్తుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఐదు ముళ్ళ పదిహేను ఓకేనా ఐదు మూల పదిహేను ఐదు ఆరుల ముప్పై అంటే పదిహేను మూడు పద్దెనిమిది సో పద్దెనిమిది ఆ యొక్క రేంజ్లో వస్తుంది సో పద్దెనిమిది కానీ పంతొమ్మిది కానీ ఆ యొక్క రేంజ్లో వస్తుంది అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి ఏం కనిపిస్తున్న ట్రెండ్ పర్ ఆఫ్ సిక్స్ టెన్ పర్ ఆఫ్ ఎయిట్ ఇది కాదు ఇక్కడ సిక్స్ ఉంది ఇక్కడ ఫైవ్ ఉంది ఇక్కడ సిక్స్ ఉంది సో ఆప్షన్ ఏబి కాదు ఆప్షన్ సిడి అండ్ అదేవిధంగా ఐదు మూల పదిహేను ఓకేనా ఐదు మూల పదిహేను ఐదు ఆరుల ముప్పై ఓకే దాదాపుగా పద్దెనిమిది పైన ఏదైతే ఎలిమెంట్ ఉంటుందో దట్ ఈస్ అ కరెక్ట్ వన్ ఇక్కడ పద్నాలుగు ఉంది ఇది పంతొమ్మిది ఉంది సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ సో ఇవన్నీ కూడా మొత్తాన్ని లెక్క క్యాలిక్యులేషన్ చేయకుండానే ఆప్షన్స్ క్యాన్సలేషన్ మెథడ్ ఒకవేళ లేదు అన్నట్లయితే మనం మొత్తమైన చేసుకోవచ్చు సో ఈ యొక్క క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ మనకు ట్వంటీ టూ సెప్టెంబర్ టూ థౌసండ్ ఎయిటీన్లో షిఫ్ట్ టూలో అడిగినటువంటి క్వశ్చన్ ఫైవ్ పాయింట్ సిక్స్ కిలో వాట్ ఎవర్ ఓకేనా ఫైవ్ పాయింట్ సిక్స్ ఇంటూ త్రీ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ పర్ ఆఫ్ సిక్స్ జౌల్స్ ఓకేనా మనకి ఇక్కడ అన్ని కూడా జౌల్స్లో ఇవ్వడం జరిగింది ఇక్కడ టెన్ టూ ది పవర్ ఆఫ్ సిక్స్ ఉంది ఇక్కడ ఎయిట్ ఉంది ఇక్కడ ఫైవ్ ఉంది సిక్స్ సిక్స్ ఓకే ఐదు మూల పదిహేను మినిమమే మనకు పదిహేను వస్తుంది ఇక్కడ ఇది పద్నాలుగు స్టార్ట్ అయింది ఇది పద్దెనిమిదితో ఇది పంతొమ్మిదో స్టార్ట్ అయింది సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ అంతే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ తక్కువ టైంలో మనం చేయాల్సి ఉంటుంది ఇక నియర్ బై ఇది ఉంది ఒకవేళ ఓకేనా ఇది నియర్ బై ఇది కరెక్ట్ ఆన్సర్ అని కూడా చెప్తారు ఇది నియర్ బై ఒకవేళ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కనుక అంటే ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే మనకు ట్వంటీ పాయింట్ వన్ సిక్స్ వచ్చింది ఇంటూ టెన్ టు పవర్ ఆఫ్ సిక్స్ ఉంది అనుకోండి దట్ ఈజ్ అవర్ ఆన్సర్ ట్వంటీ పాయింట్ వన్ సిక్స్ ఇంటూ టెన్ టు పవర్ ఆఫ్ సిక్స్ ఈజ్ ద కరెక్ట్ వన్ సో ఇక్కడ ఎయిట్ ఇవ్వడం జరిగింది కాబట్టి మనం దీన్ని కన్సిడర్లో తీసుకోలేదు సో దీని మొత్తాన్ని కూడా క్యాల్యకులేషన్ చేస్తే మనకు ట్వంటీ పాయింట్ వన్ సిక్స్ వస్తుంది కాకపోతే నియర్ బై ఉంది కాబట్టి దిస్ ఇస్ ద కరెక్ట్ వన్ ఓకేనా అండ్ నెక్స్ట్ వన్ న్యూటన్ అంటే ఎంత ఒకనా ఫ్రెండ్స్ వన్ న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు ఆలోచించండి ఫ్రెండ్స్ వన్ న్యూటన్ అంటే ఎంత వన్ కేజీ మీటర్ సెకనా వన్ కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేరా వన్ కేజీ మీటర్ పర్ సెకనా వన్ కేజీ మీటర్ సెకండ్ స్క్వేరా ఓకేనా ఫ్రెండ్స్ వన్ న్యూటన్ అంటే ఏంటి ఫ్రెండ్స్ కేజీ ఇంటూ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కేజీ ఇంటూ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ దట్ ఈస్ కాల్డ్ వన్ న్యూటన్ ఇది యాక్చువల్గా అయితే ఎస్ఐ యూనిట్ ఓకేనా ఫ్రెండ్స్ వన్ న్యూటన్ ఈక్వస్ టు వన్ కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఆప్షన్ బీఈ్ అవర్ ఆన్సర్ సో దీనికి ఎలాంటి క్యాలిక్యులేషన్ అయితే లేదు ఇది డైరెక్ట్ క్వశ్చన్ ఇది అండ్ అదేవిధంగా ఫోర్ పాయింట్ సిక్స్ కిలో అవర్ సో ఇక్కడ టెన్ బర్ ఆఫ్ సిక్స్ టెన్ బర్ ఆఫ్ సిక్స్ సో ఈ రెండు కూడా కావు సో మనకి ఈ రెండింటిలోనే ఏదో ఒకటి కరెక్ట్ అవుతుంది ఫోర్ పాయింట్ సిక్స్ ఇంటూ త్రీ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ టుపర్ ఆఫ్ సిక్స్ సో టెన్ పవర్ ఆఫ్ సిక్స్ అని మ్యాచ్ అయిపోయింది నాలుగు మూల పన్నెండు ఆరుఆర్ల ఎంత ఫ్రెండ్స్ ఆరు ముప్పై ఆరు సో నలభై ఆరు ఇంటూ ముప్పై ఆరు చేస్తే మనకి ఎంత వాల్యూ వస్తుంది ఫ్రెండ్స్ సిక్స్టీన్ ఫిఫ్టీ సిక్స్ వస్తుంది సో నలభై ఆరు ఇంటూ ముప్పై ఆరు చేయాలి తర్వాత బ్యాక్ టూ పాయింట్స్ పెట్టుకుంటే అయిపోతుంది సో పదహారు యాభై ఆరు వచ్చింది కాబట్టి సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ సో నేను మీకు ముందర క్యాలిక్యులేషన్ చేస్తలేను కానీ మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటూ కూర్చుంటే ఇట్ టేక్స్ మచ్ టైం అండ్ అదేవిధంగా టూ కిలో వాట్ అవర్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ యొక్క క్వశ్చన్ క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు త్రీ పాయింట్ సిక్స్ ఇంటూ టూ సెవెన్ పాయింట్ టూ అండ్ అదేవిధంగా అక్కడ మనకు మొత్తం కూడా సెవెన్ పాయింట్ వన్ అనేది క్లారిటీ ఇచ్చేసిండు మనకు టెన్ టు ది పవర్ ఆఫ్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్ టెన్ టు పవర్ ఆఫ్ సిక్స్ అనేది కరెక్ట్ వన్ ఓకేనా అండ్ నెక్స్ట్ ఫోర్ పాయింట్ టూ ఫోర్ పాయింట్ టూ కిలో వాట్ అవర్ వాట్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ ఫోర్ పాయింట్ టూ కిలో వాట్ అవర్ ఓకేనా ఫ్రెండ్స్ సేమ్ ఇక్కడ మనం చేసినాం కదా సో దీనికంటే కొద్దిగా తక్కువ వస్తుంది ఇది సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ సిక్స్ వచ్చింది కదా సో ఫోర్ పాయింట్ టూ కనుక తీసుకుంటే ఫిఫ్టీన్ పాయింట్ వన్ టూ వస్తుంది సో దిస్ ఇస్ ద ఆన్సర్ అండ్ నెక్స్ట్ వన్ నానోమీటర్ అంటే ఏంటి ఇది ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్ సో ఈ యొక్క డేటా అనేది మీకు ఈ యొక్క క్వశ్చన్స్ అన్ని కూడా ఒకే ప్యాటర్న్లో ఎన్ని రకాల క్వశ్చన్స్ అడగవచ్చు అని మనకు అక్కడ ఇవ్వడం జరిగింది కదా సో ఇది నానోమీటర్ గురించి రావడం జరిగింది వన్ నానోమీటర్ మనం టెన్ టూ ఓవర్ ఆఫ్ నైన్ అని రాయడం జరుగుతుంది ఒకనా నానో మన కాలడి తెలిసిందేగా ఫ్రెండ్స్ మీత్ ఈత్ ప్రోపు బ్యూట్ పెంటా హెగ్జా హెప్టా ఆక్టా నానో డెకా సో ఇది కెమికల్ డేటాలో అదేవిధంగా నానో అంటే ఏంటి ఫ్రెండ్స్ అతి చిన్న మూలకం లేదా అతి చిన్న లెంత్ని మనం నానో అంటాం నానో మీన్స్ నైన్ డెకా మీన్స్ టెన్ ఆక్టా మీన్స్ ఎయిట్ హెప్టా మీన్స్ హెగ్జా ఓకేనా ఈ యొక్క టర్మ్స్ అనేవి మనకు తెలిసి ఉండాలి నానో అంటే ఏంటి ఫ్రెండ్స్ నైన్ నానో మీన్స్ నైన్ డెకా అంటే టెన్ ఆక్టా అంటే ఎయిట్ మనం డ్రాయింగ్లో ఉపయోగిస్తాం ఫిజిక్స్ దాంట్లో వస్తుంది కెమిస్ట్రీలో వస్తుంది అండ్ అదేవిధంగా సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ దాంట్లో కూడా మనకి ఒక నానోడ్డెక అదేవిధంగా హెగ్జా హెప్టా ఇలాంటి టర్మినాలజీ అనేది కంటిన్యూ అవుతుంది కదా సో నానో టెక్నాలజీ ఉంది కదా సో ఆ యొక్క టోటల్ డేటా సో ఇక నానో అంటే ఏంటి ఫ్రెండ్స్ వన్ ఇంటూ టెన్ టూ పర్ ఆఫ్ మైనస్ నైన్ అయినా ఓకే లేకపోతే వన్ బై టెన్ టూ పర్ ఆఫ్ నైన్ అయినా ఓకే ఇక్కడ మనకు అన్ని ఇచ్చింది కూడా వన్ బై అని ఇచ్చింది కాబట్టి వన్ బై అని రాయడం జరిగింది వన్ బై టెన్ టూ ది పవర్ ఆఫ్ నైన్ మనకేంటిది అంటే టెన్ టూ పవర్ ఆఫ్ నైన్ అనేది గుర్తుంటుంది కానీ మనకు ఆల్రెడీ ఇక్కడ బై చేసింది కాబట్టి మైనస్ అనేది రాదు ఇక్కడ బై ఇవ్వకుంటే మాత్రం వన్ ఇంటూ అంటే మాత్రం కరెక్ట్ వన్ అవుతుంది వన్ ఇంటూ టెన్ టూ పవర్ ఆఫ్ మైనస్ నైన్ మీటర్ అంటే ఓకే అండ్ నెక్స్ట్ వన్ కూలు పర్ సెకండ్ ఓకేనా ఫ్రెండ్స్ వన్ కూలం పర్ వన్ సెకండ్ సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్ ఆల్రెడీ నిన్నటి వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం వన్ కూలు పర్ సెకండ్ ఓకేనా క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ సెవెన్ వన్ కూలుంపర్ సెకండ్ ఏంటి ఫ్రెండ్స్ యాంపియర్ ఆల్రెడీ మనం నేను డిస్కస్ చేసుకుంది అండ్ అదేవిధంగా వర్ల్డ్ అంటే ఏంటి ఫ్రెండ్స్ వర్ల్డ్ మీటర్ యొక్క యూనిట్ ఓమ్ అంటే రెసిస్టెన్స్ వాటర్ వాట్ ఆంపియర్ సో ఈ రెండింటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం కదా వాటర్ అంటే పవర్కి సంబంధించింది ఇది కరెంట్కి సంబంధించింది అండ్ నెక్స్ట్ వన్ పీకోమీటర్ ఓకేనా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నానో అయిపోయింది కదా నెక్స్ట్ పీకోమీటర్ సో పీకో అంటే ఏంటిదంటే టెన్ పర్ ఆఫ్ ట్వెల్వ్ పీకో అంటే టెన్ టు ది పవర్ ఆఫ్ ట్వెల్వ్ దట్ మీన్స్ పీకో అంటే ట్వెల్వ్ ఓకేనా సో పీకో అంటే ట్వెల్వ్ అండ్ అదేవిధంగా పీకో మీటర్ అంటే టెన్ టు పవర్ ఆఫ్ మైనస్ ట్వెల్వ్ వన్ ఇంటూ టెన్ టు పవర్ ఆఫ్ మైనస్ ట్వెల్వ్ సో ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో టెన్ పవర్ ఆఫ్ మైనస్ ఇలెవెన్ ట్వెల్వ్ మైనస్ ట్వెల్వ్ ఇలెవెన్ సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్ ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్ టెన్ టు పవర్ ఆఫ్ మైనస్ ట్వెల్వ్ మీటర్ అదేవిధంగా వన్ బై అని ఇచ్చినట్లయితే టెన్ టు పర్ ఆఫ్ ట్వెల్వ్ టెన్ టు ది పవర్ ఆఫ్ ట్వెల్వ్ ఈజ్ అవర్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ వన్ జౌల్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ యొక్క క్వశ్చన్స్ ఆల్ మేడం బోరింగ్గా ఉంటాయి కాకపోతే ఈజీగా స్కోర్ వచ్చినటువంటి టాపిక్స్ కాబట్టి కొద్ది ఈ టాపిక్స్ చెప్తున్నాను నెక్స్ట్ మొత్తం కూడా మనకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అండ్ నెక్స్ట్ వన్ జౌల్ ఈజ్ ఈ క్వస్ట్ ఫ్రెండ్స్ వన్ జౌల్ అంటే ఏంటిది ఓకేనా వన్ జౌల్ అంటే ఏంటి ఫ్రెండ్స్ వన్ న్యూటన్ మీటర్ వన్ జౌల్ మీన్స్ వన్ న్యూటన్ మీటర్ ఎందుకంటే వన్ వాటవర్ కానీ న్యూటన్ సెంటీమీటర్స్ కానీ పాస్కల్ మీటర్ కానీ ఆ మూడిట్లో ఏది కూడా దాన్ని సెట్ అవుతలేదు కాబట్టి వన్ న్యూటన్ మీటర్ ఇస్ అవర్ ఆన్సర్ సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్ వన్ న్యూటన్ మీటర్ అండ్ అదేవిధంగా వాట్లో కనుక తీసుకుంటే ఓకేనా సో వాట్ ఎవర్ ఇచ్చిండు కదా సో దీన్ని మనం ఏం రాసుకున్నాం ఫ్రెండ్స్ వాట్ సెకండ్ వాట్ సెకండ్ ఓకేనా వన్ వాట్ ఇంటూ సెకండ్ అయితే మాత్రం జౌల్ అవుతుంది వన్ న్యూటన్ మీటర్ అయినా అవుతుంది ఓకేనా సో ఈ రెండింటిని కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నెక్స్ట్ మనకు జౌల్ ఇచ్చేసి అక్కడ న్యూటన్ మీటర్ కాకుండా వాట్ సెకండ్ అనుకోని దట్ ఈస్ ఆల్సో కరెక్ట్ వన్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ పర్టికులర్ హౌస్ హోల్డ్ హ్యాస్ కన్స్యూమ్డ్ హండ్రెడ్ యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ డ్యూరింగ్ ఫైవ్ డేస్ హౌ మచ్ ఎనర్జీ ఈస్ దిస్ కన్వర్టెడ్ టు జౌల్ ఓకేనా ఫ్రెండ్స్ ఎంత ఎనర్జీని వాళ్ళు ఉపయోగించుకున్నారు ఆ యొక్క ఎనర్జీని జోల్స్లో మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఒక ఇల్లు ఐదు రోజుల్లో వంద యూనిట్ల విద్యుత్ను ఉపయోగించుకోవడం జరిగింది అయితే మొత్తం జోల్స్లో ఎంత అయ్యింది మొత్తం వినియోగించుకున్నది జోల్స్లో ఎంత అయ్యింది సో ఈ ఒక క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ మనకు అక్కడ ఇచ్చింది యూనిట్స్లో ఇవ్వడం జరిగింది ఇచ్చింది యూనిట్స్లో ఇచ్చారు మనకు తెలిసిన డేటా ఏంటిది కిలో వాట్ అవర్లో తెలుసు సో కిలో వాట్ అవర్కి యూనిట్కి ఉన్న రిలేషన్ ఉందా ఓకేనా మనకి ఇక్కడ ఇచ్చిందేమో యూనిట్స్లో ఇచ్చిండు హండ్రెడ్ యూనిట్స్ వాడుకున్నారంట వాళ్ళు మనకు కావాల్సిందేమో మనకు తెలిసిన డేటా ఏమో కిలో వాట్ తెలుసు మనకు తెలిసిందేమో కిలో వాట్ అవర్లో తెలుసు కానీ మనకు యూనిట్కి కిలో వాట్ అవర్కి ఏమైనా రిలేషన్ ఉందా ఎస్ వన్ యూనిట్ వన్ కిలో వాట్ అవర్ ఓకేనా ఫ్రెండ్స్ ఒక యూనిట్ కోస్ట్ వన్ కిలో వాట్ అవర్ సో హండ్రెడ్ యూనిట్స్కి ఏమవుతుంది హండ్రెడ్ కిలో వాట్ అవర్ హండ్రెడ్ మరి కిలో వాట్ అవర్ అంటే ఏంటిది త్రీ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ టు పోరా సిక్స్ సో త్రీ పాయింట్ సిక్స్ ఇన్ టూ టెన్ పర్ ఆఫ్ సిక్స్ సో ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ టూ జీరోస్ తీసేస్తే ఇక్కడ ఎయిట్ అవుతుంది కదా త్రీ పాయింట్ సిక్స్ ఇన్ టూ టెన్ పర్ ఆఫ్ ఎయిట్ జోల్స్ అంతే ఎందుకంటే ఇలాంటి క్యాలిక్యులేషన్ అవసరం లేదు దిస్ ఈజ్ ద వన్ ఒకవేళ ఇక్కడ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అట్లా ఇస్తే అప్పుడు మనకు ట్రబుల్స్ అనేవి ఫేస్ చేయాల్సి ఉంటుంది ఆ యొక్క ఎడిషనల్గా ఇచ్చినటువంటి డేటాని త్రీ పాయింట్ సిక్స్కి ఇంప్లిమెంట్ చేసేస్తాం అదేవిధంగా మల్టిప్లికేషన్ ఆఫ్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ ఏదైతే ఉంటాయో ఆ యొక్క డేటాని ఇంటూ టెన్కి అయితే మనం మెండ్ చేయడం జరుగుతుంది ఓకేనా ఒక ఇండ్లు హండ్రెడ్ యూనిట్స్ విద్యుత్ని కనుక ఉపయోగించుకున్నట్లయితే అది వాడుకునేటటువంటి మొత్తం ఎనర్జీ త్రీ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ పర్ ఆఫ్ ఎయిట్ జౌల్స్ అండ్ అదేవిధంగా వాట్ ఇస్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ వాట్ కార్డ్ ఓకేనా ఏడు వందల నలభై ఆరు వాట్లని ఏమని పిలుస్తాం వన్ హార్ట్స్ పవర్ అంటే ఒక ఆశ్విక శక్తి ఒక కిలోవాట్ ఒక పాస్కల్ ఒక జౌల్ పాస్కల్ అయితే కాదు ఎందుకంటే ఇది ఒత్తిడికి సంబంధించింది దట్ మీన్స్ ప్రెజర్కి సంబంధించింది జౌల్స్ కూడా కాదు కిలో వాటు కూడా కాదు సో ఏంటి ఫ్రెండ్స్ వన్ హార్స్ పవర్ ఈక్వస్ టు అంటే ఒక అశ్విక శక్తిని మనం ఈ యొక్క ఒక అశ్విక శక్తి దట్ మీన్స్ ఒక హార్స్ పవర్ని మనం సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ వార్ట్స్ తోటి కొలవడం జరుగుతుంది అండ్ టు క్వశ్చన్ నెంబర్ సెవెంటీ టూ విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ ఇన్ సబ్మెరన్స్ టు సీ థింగ్స్ అబౌ ద సీ లెవెల్ ఒకనా ఫ్రెండ్స్ ఏ పరికరాన్ని ఉపయోగించి సబ్మెరైన్లో నుంచి సముద్ర ఉపరితలాన్ని గమనిస్తారు ఒకనా ఫ్రెండ్స్ సబ్మెరైన్ ఈ విధంగా ఉంటుంది కదా సో ఈ విధంగా సబ్మిరైనా ఉన్నప్పుడు సో దీంట్లో ఉన్నటువంటి పర్సన్స్ ఈ పైన ఈ యొక్క పైన ఉన్నటువంటి వాటర్ పైన జరిగేటటువంటి పరిణామాలు తెలుసుకోవడానికి వీళ్ళు పెరిస్కోప్ను ఉపయోగించుకోవడం జరుగుతుంది ఓకేనా ఈ విధంగా ఉంటుంది పెరిస్కోప్ సో ఇక్కడ ఏదైతే ఇమేజ్ ఉంటుందో అది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక మిర్రర్ ఉంటుంది అది దాని యొక్క ఇమేజ్ని ఇక్కడికి పంపిస్తుంది అండ్ ఇక్కడ సేమ్ ఫార్టీ ఫైవ్ యాంగిల్ తోటి ఇక్కడ ఇంకో మిర్రర్ ఉంటుంది ఇక్కడ చూసే వ్యక్తికి ఇక్కడ నుంచి కనిపించేటటువంటి ఆబ్జెక్ట్ అనేది క్లియర్గా కనిపిస్తుంది సో ఎలాంటి నీటి యొక్క అడ్డానికి లేకుండా ఓకేనా సో దిస్ ఈజ్ కాల్డ్ పెరిమీటర్ ఓకేనా లేకపోతే దీన్ని మనం పెరిస్కోప్ అని కూడా అంటాం సో పెరిస్కోప్ అండ్ నెక్స్ట్ పైరోమీటర్ పైరోమీటర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వాట్ ఇస్ అ పైరోమీటర్ యూజ్ ఏంటి ఫ్రెండ్స్ పైరోమీటర్ దేనికి ఉపయోగిస్తారు అత్యధిక ఉష్ణోగ్రతను కొలవడానికి పైరోమీటర్ను ఉపయోగిస్తారు ఇండస్ట్రీస్లో అదేవిధంగా అతి తక్కువ టెంపరేచర్ని కనుక్కోవడానికి ఏం ఉపయోగిస్తారు ఫ్రెండ్స్ ఇది మీరు కనుక్కొని చెప్పండి అతి తక్కువ టెంపరేచర్ అంటే రాకెట్ ఫ్యూయల్ తయారు చేశారు కదా అదేవిధంగా లిక్విడ్ హైడ్రోజన్ లిక్విడ్ ఆక్సిజన్ లిక్విడ్ నైట్రోజన్ కొలవడానికి ఏ ఇన్స్ట్రుమెంట్ని ఉపయోగిస్తారు ఒకనా లిక్విడ్ హైడ్రోజన్ లిక్విడ్ ఆక్సిజన్ లిక్విడ్ నైట్రోజన్ అని మనం లీస్ట్ టెంపరేచర్ దట్ మీన్స్ మైనస్ వన్ ఫిఫ్టీ మైనస్ వన్ సిక్స్టీ మైనస్ వన్ ఎయిటీ మైనస్ వన్ నైంటీ డిగ్రీ సెంటిగ్రేడ్ దాకా మనం కొలుస్తాం కదా అది ఏ ఇన్స్ట్రుమెంట్తో కొలుస్తారో కనుక్కోండి గ్యారంటీ ఇంపార్టెంట్ వన్ అది అండ్ అదేవిధంగా అత్యధిక ఉష్ణోగ్రత పైరోమీటర్లు అంటే యొక్క లావాస్ దగ్గర ఉన్నటువంటి టెంపరేచర్ కనుక్కోవడానికి అదేవిధంగా థర్మల్ పవర్ ప్లాంట్స్లో లోపల బాయిలెట్స్ దగ్గర ఉండేటటువంటి హీట్ని కానీ అదేవిధంగా మోల్డింగ్స్లలో సో అదేవిధంగా ఇండస్ట్రియల్ పర్పస్లో మేజర్గా వాడేది ఒక పైరోమీటరే సో దీని యొక్క రేంజ్ దాదాపుగా రెండు వేల రెండు వందల నుంచి రెండు వేల ఐదు వందలు అంటే వాడేటటువంటి మెటీరియల్ని బట్టి అదేవిధంగా దాంట్లో వాడేటటువంటి స్పెషాలిటీస్ని బట్టి ఆ యొక్క రేంజ్ అనేది మారుతూ ఉంటుంది విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద అట్మాస్ఫియర్ ప్రెజర్ వాతావరణ పీడనాన్ని కొలిచేటటువంటి పరికరం ఏంటిది లాక్టోమీటర్ థర్మామీటర్ బ్యారోమీటర్ మల్టీమీటర్ సో ఫస్ట్ వీటి యొక్క పర్పస్ చూసుకుందాం ఓకేనా లాక్టోమీటర్ అంటే ఏంటి ఫ్రెండ్స్ పాలకు సంబంధించినటువంటి సాంద్రతను కనుగొనడానికి ఒక లాక్టోమీటర్ను ఉపయోగిస్తారు థర్మామీటర్ దేనికి ఉపయోగిస్తారు ఫ్రెండ్స్ ఉష్ణోగ్రతను కనుగొనడానికి ఒక థర్మామీటర్ను ఉపయోగిస్తారు బ్యారోమీటర్ వాతావరణం యొక్క పీడనాన్ని ఓకేనా వాతావరణం యొక్క పీడనాన్ని కనుగొనడానికి ఒక బ్యారోమీటర్ను ఉపయోగిస్తారు అదే మల్టీమీటర్ కనుక తీసుకుంటే సో మల్టీమీటర్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళందరూ తెలిసి ఉంటుంది కా ఫ్రెండ్స్ మన యొక్క ప్రాజెక్ట్లలో అదే విధంగా లో ఉపయోగిస్తాం మనకు అందుబాటులో ఉన్నటువంటి కరెంట్ యొక్క రేంజ్ ఎంత మన మనకు అందుబాటులో ఉన్నటువంటి కరెంట్ యొక్క ఓల్డేజ్ ఎంత ఆంపియర్ ఎంత అదే విధంగా డీసీ కరెంట్ యొక్క ఓల్డేజ్ ఎంత ఆంపియర్ ఎంత ఆ యొక్క టోటల్ ఏడా తెలుసుకోవడానికి మల్టీమీటర్ని మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది సో దాంట్లో ఎన్పిఎన్ పిఎన్పి అనేటటువంటి సెమీ కండక్టర్స్ యొక్క ప్రక్రియ కూడా ఉంటుంది అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ ఇచ్చినటువంటి దానికి అయితే ఈ యొక్క క్వశ్చన్ ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్ వాతావరణ పిల్లనాన్ని కొలవడానికి ఉపయోగించేటటువంటి పరికరం బ్యారోమీటర్ విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ టు సీ ద సన్ ఒకనా ఫ్రెండ్స్ ఈ కింద వాటిలో దేన్ని ఉపయోగించుకొని సూర్యుని డైరెక్ట్ చూడగలం ఒకనా ఫ్రెండ్స్ స్ట్రోబోస్కోప్ టెలిస్కోప్ హీలియోస్కోప్ సన్ మీటర్ ఒకనా ఫ్రెండ్స్ దీన్ని ఒక ఆన్సర్ కనుక తీసుకుంటే హీలియోస్కోప్ లేదా హీలియోమీటర్ అని అంటాం సో హీలియోమీటర్ అన్న హీలియోస్కోప్ అన్న ఒకటే సో ఓకేనా ఫ్రెండ్స్ ఈ యొక్క హీలియోమీటర్ లేదా హీలియోస్కోప్ అనేది ఉపయోగించుకొని సూర్యుని యొక్క ఉపరితలాన్ని గమనించడానికి దీన్ని ఉపయోగిస్తుంటారు అంటే సూర్యుని యొక్క ఉపరితలానికి సంబంధించినటువంటి కరోనా గురించి కానీ లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి బ్లాస్టింగ్స్ కానీ అదేవిధంగా ఈ యొక్క షాక్ వేవ్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి సూర్యుని పైన అదేవిధంగా బ్లాస్ట్స్ అనేవి జరగడం జరుగుతుంది కదా వాటన్నిటిని కూడా మానవుని యొక్క కంటికి ఎలాంటి ఇబ్బందికరంగా లేకుండా దాన్ని అబ్జర్వ్ చేయడానికి తయారు చేసింది ఈ యొక్క హీలియోస్కోప్ స్ట్రోబోస్కోప్ అదేవిధంగా టెలిస్కోప్ సో టెలిస్కోప్ అంటే అందరు తెలిసిందిగా ఫ్రెండ్స్ దూరంగా ఉన్నటువంటి వస్తువులను చూడడానికి మేజర్గా గ్రహాలను గమనించడానికి నక్షత్ర సముదాయాలను గమనించడానికి అదేవిధంగా వాటి మధ్య వెళ్తున్నటువంటి ఆస్ట్రాయిడ్స్ని గమనించడానికి ఒక టెలిస్కోప్ను ఉపయోగిస్తూ ఉంటారు అండ్ నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ టు డిటెక్ట్ కరెంట్ ఇన్ ఏ సర్క్యూట్ ఓకేనా ఫ్రెండ్స్ ఒక సర్క్యూట్లో ఎంత కరెంట్ ఉందో దాన్ని డిటెక్ట్ చేయడానికి దేన్ని ఉపయోగిస్తారు గాలుడోమీటర్ అమ్మీటర్ బ్యారోమీటర్ లాక్టోమీటర్ ఓకేనా ఫ్రెండ్స్ మనకి ఆ యొక్క సర్క్యూట్లో ఎంత కరెంట్ ఉందో కనిపెట్టడానికి గ్యాలవనోమీటర్ని ఉపయోగిస్తారు సో గ్యాల్వినోమీటర్ని మనం సింపుల్గా అమ్మ మీటర్ అని కూడా అనొచ్చు కాకపోతే ఒక చిన్న చేంజ్ ఉంటుంది అంతే ఒక చిన్న చేంజ్ చేస్తే మనకు అమ్మీటర్ గ్యాల్వినోమీటర్గా మారిపోతుంది ఓకేనా బ్యారోమీటర్ కాదు లాక్టోమీటర్ కాదు ఎనిమోమీటర్ కూడా కాదు సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ గ్యాల్వినోమీటర్ ద ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ ద రొటేషన్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ ద షాఫ్ట్ ఓకేనా ఫ్రెండ్స్ ఏదైనా ఒక యాక్సిల్ లేదా ఒక షాఫ్ట్ కనుక తీసుకుంటే దాన్ని ఒక వేగాన్ని కనుగొనడానికి ఉపయోగించినటువంటి పరికరం ఏంటి ఫ్రెండ్స్ స్పీడోమీటర్ టాకోమీటర్ ఎనిమోమీటర్ క్రోనోమీటర్ సో ఏంటి ఫ్రెండ్స్ టాకోమీటర్ను ఉపయోగించుకోవడం జరుగుతుంది సో ట్యాకోమీటర్ యొక్క పిక్చర్ కూడా నేను మీకు చూపిస్తాను ట్యాకోమీటర్ సో ఇది ఫ్రెండ్స్ ట్యాకోమీటర్ అంటే ఓకేనా సో దిస్ ఈస్ టాకోమీటర్ ఓకేనా మీకు ఇక్కడ క్లియర్గా అనిపిస్తుంది కదా ఇది టాకోమీటర్ సో ఇది మెకానికల్ టాకోమీటర్ ఓకేనా ఇది మెకానికల్ ట్యాకోమీటర్ కొన్ని డిజిటలైజ్డ్ అయినటువంటివి కూడా ఉంటాయి అయితే ఇక్కడ ఈ పార్ట్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ బ్లాక్ కలర్ లో ఇది ఒక షాఫ్ట్ ఉంటుంది కదా మనకు తిరిగేటటువంటి షాఫ్ట్ ఆ యొక్క సెంట్రల్ యాక్సిల్ ఉంటుంది కదా ఆ యొక్క సెంట్రల్ యాక్సిల్ దగ్గర దీని తీసుకెళ్ళగానే ఒక టోటల్ పార్ట్ మొత్తం కూడా రొటేట్ అవుతుంది రొటేట్ అయిపోయిన తర్వాత దీని లోపల మోటార్ ఉంటుంది ఓకేనా దీని లోపల ఉంటుంది లేదా మెకానికల్ అయితేనేమో మెకానికల్ గేర్ సిస్టమ్ ఉంటుంది సో ఇది పర్ మినిట్కి ఎన్ని రివల్యూషన్స్ అయితే చేస్తుందో అన్ని రివల్యూషన్స్ని ఇక్కడ ఉన్నటువంటి ఒక ఇండికేటర్ ఇండికేట్ చేస్తూ ఉంటుంది ఓకేనా ఎన్ని మీటర్స్ అయితే పర్ మినిట్కి ఎన్ని రివల్యూషన్స్ అయితే చేస్తుందో అంటే ఫోర్టీన్ హండ్రెడ్ చేస్తుందా థౌజండా టూ ఆ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాని యొక్క రేంజ్ అనేది మనకి ఒక మెకానికల్ దానిలో చూపిస్తుంది డిజిటల్ అయితే మనకు ఆ యొక్క మోటర్ ఇక్కడ మోటార్ ఉంటుంది అన్న కదా ఆ యొక్క మోటర్ నుంచి వచ్చినటువంటి విద్యుత్ ఉంటుంది కదా లైక్ మనకి ఇక్కడ జనరేటర్ ఉంటుంది లేకపోతే డైనమా ఉంటుంది ఈ యొక్క ఆర్పిఎం ఈ తిరిగేటటువంటి ఆర్పిఎంని బట్టి మన కింద ఉండేటటువంటి సర్క్యూట్ ద్వారా వచ్చినటువంటి పవర్ని బట్టి మనకు డిజిటలైజ్ అయితే చేసి చెప్పడం జరుగుతుంది ఓకేనా సో దిస్ ఈజ్ కాల్డ్ టాకోమీటర్ మీకైతే పర్పస్ అర్థమైందిగా ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నటువంటి యొక్క ప్రోబ్ లేదా ఈ యొక్క నాబ్ అనేది మనం ఏదైతే రొటేట్ అవుతుందో దాని దగ్గర తీసుకెళ్దాం ప్రజెంట్ టెక్నాలజీ ఏంటిదంటే ఇట్లా కూడా కాకుండా డిజిటలైజ్ అయితే రావడం జరుగుతుంది దట్ మీన్స్ సెన్సింగ్ అనమాట సో మనకు అక్కడ సో ఇప్పుడు అప్డేటెడ్ మాత్రం కనుక తీసుకుంటే సెన్సింగ్ ఓరియంటెడ్ రావడం జరిగింది సో మన దగ్గర ఒక రిసీవర్ ఉంటుంది ఒక ఎమిటర్ ఉంటుంది సో మన దగ్గర ఏదైతే రోటరీ షాఫ్ట్ ఉంటుందో ఓకేనా సో ఈ విధంగా రోటరీ షాఫ్ట్ ఉందనుకుందాం సో ఈ షాఫ్ట్కి ఒక దగ్గర ఒక చిన్న మార్క్ చేస్తారు దీని నుంచి ఇది అవుతుంది దీనికి రిసీవ్ అవుతుంది ఓకేనా ఇది ఒక రివల్యూషన్ చేసినప్పుడు ఒకసారి మాత్రమే ఆ యొక్క సెన్సింగ్ పాయింట్లోకి ఇది వస్తుంది ఓకేనా రివల్యూషన్కి ఒక్కసారి మాత్రం ఆ యొక్క పాయింట్ దగ్గరికి ఇది మనం పెట్టింది వస్తుంది కదా సో పర్ మినిట్కి ఇది ఎన్నిసార్లు యొక్క రిసీవర్ రిసీవ్ చేసుకుందో దాన్ని బట్టి వాళ్ళు క్యాలిక్యులేషన్ చేస్తారు ఇది నాన్ టచబుల్ దట్ మీన్స్ నాన్ టచ్బుల్ మోడల్ ఇది సో ప్రజెంట్ ఇండస్ట్రీస్లో దీన్నే వాడడం జరుగుతుంది ఓకేనా మనకి ఒక పర్పస్ తెలిసిందనుకోండి దాని యొక్క ఉపయోగం తెలిస్తే అదేవిధంగా అది ఎట్లా వర్క్ అవుతుందో తెలిస్తే ఎట్లాంటి క్వశ్చన్ అడిగినా కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయగలం అండ్ నెక్స్ట్ పొటెన్షియో మీటర్ ఈజ్ బేసికల్లీ సో పొటెన్షియో మీటర్ అని బేసికల్గా ఏంటిది సో పొటెన్షియో మీటర్ అనే దానికంటే ముందు మనం ఫస్ట్ ఫ్యాన్ రెగ్యులేటర్ గురించి మాట్లాడుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఫ్యాన్ రెగ్యులేటర్ ఏం చేస్తుంది మనకు ఫ్యాన్ రెగ్యులేటర్లో ఒక చిన్న నాబ్ ఉంటుంది సో దాంట్లో మనకు జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ విధంగా మనకు అనేవి ఉంటాయి సో మనం జీరో దగ్గర పెడితే ఫ్యాన్ అయిపోతుంది వన్ దగ్గర పెట్టగానే ఫ్యాన్ స్టార్ట్ అవుతుంది స్పీడ్ స్పీడ్తోటి టూ దగ్గర పెడితే ఇంకా కొద్ది స్పీడ్ పెరుగుతుంది త్రీ దగ్గర పెడితే ఇంకా పెరుగుతుంది ఫోర్ దగ్గర పెడితే ఇంకా పెరుగుతుంది ఫిఫ్త్ దగ్గర పెడితే మ్యాక్సిమం రేంజ్కి వెళ్తుంది ఇది ఏ విధంగా అయితే వర్క్ అవుతుందో సేమ్ అదే చాలా స్మూత్గా వర్క్ చేసేది ఒక పొటెన్షియో మీటర్ సో దిస్ ఈజ్ కాల్డ్ పొటెన్షియో మీటర్ సో చాలామంది కూడా ఈ ఒక ఇమేజ్ చూడగానే గుర్తుకొచ్చి ఉంటుంది పాత టేబ్రికార్టర్లలో టీవీలలో అదేవిధంగా రేడియోలలో ప్రతి ఒక్కరు కూడా ఈ చూసే ఉంటారు ఓకేనా ఫ్రెండ్స్ దిస్ ఈజ్ కాల్డ్ పొటెన్షియో మీటర్ సో ఇది ఇన్పుట్ ఇది అవుట్పుట్ సో ఇది మనకు రెగ్యులేటర్ అవుతూ ఉంటుంది ఓకేనా దిస్ ఈజ్ ఇన్పుట్ దిస్ ఈజ్ అవుట్పుట్ దిస్ ఈజ్ ద మెయిన్ రెగ్యులేటర్ ఫంక్షన్ సో దీనికి ఉండేటటువంటి సెట్ ద్వారా అంటే దీన్ని మనం రోటరీ చేస్తాం మనకు కావాల్సినటువంటి రోటరీ చేసినప్పుడు ఇక్కడ అవుట్పుట్ అనేది దీని నుంచి మనకు వస్తుంది ఇక్కడ నుంచి మనం రెగ్యులేటర్ చేస్తాం జస్ట్ లైక్ ఇప్పుడు ఏదైతే డ్రోన్స్ ఉంటాయో సో డ్రోన్స్ నడవాలన్నాక పొటెన్షియో మీటర్ను ఉపయోగిస్తాం ఓకేనా అండ్ నెక్స్ట్ ఫ్రమ్ విచ్ డివైస్ ఇస్ ద ఎలక్ట్రిక్ కరెంట్ మెజర్డ్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ కింద వాటిలో ఏది ఎలక్ట్రిక్ కరెంట్ని మెజర్మెంట్ చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఏది ఎలక్ట్రిక్ కరెంట్ని మెజర్మెంట్ చేస్తుంది సో ఏంటి ఫ్రెండ్స్ ఓల్డ్ మీటరా అమ్ మీటరా ఓ మీటరా వేవ్ మీటరా వేవ్ మీటర్ కాదు అమ్మ మీటర్ కాదు ఓల్డ్ మీట్రా అమ్ ఫ్రెండ్స్ చెప్పండి ఏం ఏం మెజర్మెంట్ చేస్తుంది అమ్ అనేది మెజర్మెంట్ చేస్తుంది అండ్ నెక్స్ట్ అమ్మ అంటే ఏంటిది ఓకేనా అమ్మ యొక్క వర్క్ ఏంటిది సో దిస్ ఈస్ అమ్మీటర్ సో గ్యానీ మీటర్ చూసినా అమ్మ మీటర్ చూసినా ఆల్మోస్ట్ ఆల్ సేమే ఉంటుంది ఓకేనా ఎందుకంటే ఈ యొక్క పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ ఎగ్జామ్లో కూడా ఇదే అడిగే అవకాశం ఉంటుంది ఈ కింద ఏ ఇన్స్ట్రుమెంట్ని కనుక కొద్దిగా చేంజ్ చేసినట్లయితే మరొక ఇన్స్ట్రుమెంట్ లెక్క ఉపయోగించుకోవచ్చు అంటే అమ్మీటర్ని గ్యాని మీటర్ లెక్క గ్యావనీ మీటర్ని అమ్మీటర్ లెక్క చేంజ్ చేసుకోవచ్చు సో ఈ యొక్క అమ్మేటర్ కనుక తీసుకుంటే సో దీని యొక్క పర్పసెస్ ఈజ్ కనెక్టెడ్ టు సిరీస్ ఇన్ ద సర్క్యూట్ ఎస్ సో ఇది సిరీస్ కనెక్షన్లోనే ఉంటుంది మస్ట్ హ్యావ్ ద ఫాలోయింగ్ లెగిటిమేట్ రెసిస్టెన్స్ ఎస్ దీని యొక్క తక్కువ నిరోధం ఉంటుంది అదేవిధంగా తక్కువ పవర్ అనేది డ్రా చేస్తుంది సో ఈ మూడు కూడా కరెక్టే సో అమ్మేటర్ అనేది కరెక్ట్ సో ఇచ్చినటువంటి మూడు ఆప్షన్స్ కూడా ఇది సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఆప్షన్ నెంబర్ ఫోర్ ఈజ్ అవర్ ఆన్సర్ సో మనకు అంత డీటెయిల్గా అవసరం లేదు సో ఈ యొక్క ఎట్లా లాస్ చేస్తుందని అదేవిధంగా దాని యొక్క రెసిస్టెన్స్ ఏంది ఆ యొక్క సిరీస్లో కనెక్ట్ చేస్తే దానికి అది ఎట్లా డిటెక్ట్ చేస్తుంది అనేది సో మనకు అదంతా అవసరం లేదు ఫ్రెండ్స్ సో సిరీస్ అంటే ఇట్లా సో ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ ప్యారలల్ అంటే ఈ రెండింటి మధ్య కనెక్ట్ చేయడం ఓల్డ్ మీటర్ లెక్క అనమాట వాట్ డస్ టెగల్మోమీటర్ ఒకనా ఫ్రెండ్స్ వాట్ డస్ టెగల్మో మీటర్ యూజ్ టు మేజర్ ఓకేనా ఫ్రెండ్స్ మీటర్ సో మీటర్ అంటే జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే మన యొక్క క్యాప్లరీ ట్యూబ్ అని అంటాం క్యాప్లరీ ట్యూబ్ అంటే ఏంటి ఫ్రెండ్స్ మనకు ఒక సిలిండ్రికల్ రాడ్ అనేది ఉంటుంది సో దీన్ని మనకు కావాల్సినటువంటి ద్రవంలో గనక ముంచినట్లయితే ఈ యొక్క ట్యూబ్ లోపల ఈ యొక్క ద్రవం యొక్క లెవెల్ అనేది పెరగడం తగ్గడం జరుగుతుంది దాన్ని మనం క్యాప్లర్టీ అంటాం సో సేమ్ ప్రక్రియ అనేది ఇక్కడ మనం టూ లెవెల్స్ లో చేస్తాం దట్ ఈస్ కాల్డ్ స్టెగల్మోమీటర్ సో ఇది ఏం చేస్తుంది ఫ్రెండ్స్ సర్ఫేస్ టెన్షన్ డైనమిక్ విస్కాస్టియా రిఫ్రాక్టివ్ ఇండెక్సా లైటెడ్ యాక్టివిటీ సో ఇది సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఇది ఫుల్లీ మెకానికల్ ఓరియంటెడ్ అయినటువంటి అడ్వాన్స్డ్ అయినటువంటి క్వశ్చన్ ఇది అందుకే నేను మీకు అంత డీప్గా వెళ్ళిపోవట్లేదు సో ఇక స్టెగల్మోమీటర్ అనేది సర్ఫేస్ టెన్షన్ మెజర్మెంట్ చేస్తుంది ఓకేనా ఆడోమీటర్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద మోటార్ వెహికల్ ఫర్ మెజరింగ్ సో ఓడోమీటర్ వాహనాల్లో ఉపయోగిస్తారు కదా ఫ్రెండ్స్ ఇది దేన్ని గమనిస్తుంది డైరెక్షన్ అంటే దిశనా డిస్టెన్స్ అంటే దూరాన స్మెల్ అంటే వాసనని స్పీడ్ అంటే వేగాన్ని సో ఏంటి ఫ్రెండ్స్ ఏం కనిపెడుతుంది డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయిందని సో ఇక్కడ కనిపిస్తుంది కదా దిస్ ఈస్ ఓడోమీటర్ ఇది స్పీడో మీటర్ ఓకేనా వెహికల్ ఎంత వేగంతో వెళ్తుందో చెప్పేది మనకు స్పీడో మీటర్ అండ్ ఇక్కడ ఈ యొక్క మూలు కనిపిస్తుంది కదా ఇది మనకు ఇండికేటర్ అండ్ ఇక్కడ ఉందిగా ఫ్రెండ్స్ దిస్ ఈస్ ఓడోమీటర్ ఎంత దూరం ప్రయాణించింది ఓకేనా మనం ఏదైనా వెహికల్ కనుక తీసుకుంటే ఆ యొక్క వెహికల్ ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించింది అని అంటాం కదా ఎన్ని కిలోమీటర్లు వెళ్ళిపోయిన తర్వాత మనం సర్వీసింగ్ చేయించాలని సో దట్ ఈస్ ద పాయింట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఏరియా మీటర్ ఒకనా ఫ్రెండ్స్ ఈ కింద వాటిలో ఏది ఏరియా మీటర్ మీటర్ రోటా మీటర్ ట్యూబ్ నన్ ఆఫ్ దిస్ సో దిస్ ఇది కూడా ఫుల్లీ మెకానికల్ క్వశ్చన్ గ్రూప్ డీకి అసలు సంబంధమే లేదు ఓకేనా ఈ కింద వాటిలో ఏది ఏరియా మీటర్ అనేది సో ఏరియా మీటర్ అంటేంటి ఫ్రెండ్స్ పిటా ట్యూబ్ ఓకేనా ఆర్ఫైజ్ మీటర్ పిటా ట్యూబ్ అనేది ఉంటుంది కదా సో పిటాట్యూబ్ అనేది ఈ విధంగా ఉంటుంది సో దీన్ని మనం ఏరియా మీటర్ అంటాం ఓకేనా సో ఇది మనకు అంత డీటెయిల్గా అవసరం లేదు ఇది ఫుల్లీ మెకానికల్ ఓరియంటెడ్ అయినటువంటి క్వశ్చన్ సో టాకోమీటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ సో టాకోమీటర్ అనేది ఏం మెజర్మెంట్ చేస్తుంది ఎల్ఐ కాంపోజిషన్ రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఫ్లూయిడ్ రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ లిక్విడ్ టెంపరేచర్ రొటేషన్ స్పీడ్ ఆఫ్ ఫ్లైవీల్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది కూడా మెకానికల్దే సో ఏంటి ఫ్రెండ్స్ ఇది మెకానికల్ సంబంధించినటువంటి వీల్స్ ఏదైతే ఉంటాయో అంటే ఇంజన్ ఏదైతే ఉంటుందో ఇంజన్ లోపల ఉండేటటువంటి పిస్టన్ క్రాంక్ షాఫ్ట్ ప్రాపర్గా రొటేట్ అవ్వడానికి అదేవిధంగా నెక్స్ట్ స్టేజ్లోకి పంపించడానికి ఉపయోగించేది ఫ్లైవీల్ సో ఇక్కడ మనం గనక తీసుకున్నట్లయితే సో ఇక్కడ ఇచ్చినటువంటి దానిలో ఫ్లైవీల్ యొక్క రొటేషన్ స్పీడ్ని మెజర్మెంట్ చేయడానికి టాకోమీటర్ను ఉపయోగిస్తారు ఓకేనా ఇది కూడా మెకానికలే కాకపోతే ఈ యొక్క క్వశ్చన్ని మనకు రుబ్డీలో కూడా అడిగే అవకాశం ఉంటుంది అండ్ నెక్స్ట్ ట్యాకోమీటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఓకేనా ఫ్రెండ్స్ ఆర్పిఎం టార్క్ రొటేషన్ క్యానెటిక్ ఎనర్జీ డిస్టెన్స్ సో ఇది కూడా కొంత డెప్త్డ్ అయినటువంటి క్వశ్చన్ సో ఇది ఆర్పిఎంని మెజర్మెంట్ చేస్తుంది రివల్యూషన్స్ పర్ మినిట్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మల్టీమీటర్ కన్సిస్ట్ ఆఫ్ ఓకేనా ఫ్రెండ్స్ మల్టీమీటర్లో ఏమేమి ఉంటుంది కరెంట్ అండ్ ఓమ్ మీటర్ ఉంటుందా అంటే కరెంట్ మీటర్ అయిన ఓమ్ మీటర్ ఉంటుందా ఓల్డ్ మీటర్ అండ్ ఓమ్ మీటర్ ఉంటుందా ఓల్డ్ మీటర్ అండ్ కరెంట్ ఉంటుందా ఓల్డ్ మీటర్ కరెంట్ మీటర్ అండ్ ఓమ్ మీటర్ ఉంటుందా అండ్ ఫ్రెండ్స్ మల్టీ మీటర్లో మనకి ఒక ఓల్డ్ మీటర్ ఉంటుంది ఓల్డే చెక్ చేసుకోవచ్చు కరెంట్ మీటర్ ఉంటుంది అదేవిధంగా ఓమ్ మీటర్ ఉంటుంది రెసిస్టెన్స్ దట్ మీన్స్ నిరోధకాన్ని అనుకోవడానికి కూడా మనకు మల్టీమీటర్ అని ఉపయోగపడుతుంది దట్ ఈస్ కాల్డ్ మల్టీమీటర్ సో మల్టీ ఫంక్షనింగ్ చేస్తుంది కాబట్టి దాని మనం అని పిలుస్తాం వాట్ ఈస్ ద ఫాల్డ్ స్టేట్ అబౌట్ ద రిక్టర్ స్కేల్ ఓకేనా ఫ్రెండ్స్ రిక్టర్ స్కేల్ అందరూ తెలిసింది కదా భూకంపం వచ్చినప్పుడు మనకు దాని యొక్క తీవ్రతను తెలిపేది అంటే రిక్టర్ స్కేల్ పైన ఏడు పాయింట్ నాలుగు వచ్చింది తొమ్మిది పాయింట్ మూడు వచ్చింది నాలుగు పాయింట్ ఆరు వచ్చింది అట్లా మనకు రేంజెస్ అనేవి ఉంటాయి కదా సో రిక్టర్ స్కేల్ గురించి ఈకింది వాటిలో ఏది రాంగ్ సో ఇట్ వాజ్ డెవలప్డ్ బై చార్లెస్ రిక్టర్ అండ్ గుటెన్ బర్గ్ నైన్టీన్ థర్టీ ఫైవ్ ఎస్ ఇది కరెక్ట్ ఫ్రెండ్స్ చార్లెస్ రిక్టర్ అండ్ గుటెన్బర్గ్ బర్గ్ నైన్టీన్ థర్టీ ఫైవ్లో దీని అయితే కనిపెట్టడం జరిగింది అండ్ అదేవిధంగా ఇది ఒక లాగార్థమిక్ స్కేల్ ఎస్ సో ఆ యొక్క స్కేల్ని బట్టి మనకు చెప్తారు కదా ఇది సెవెన్ పాయింట్ ఫోర్ ఉంది త్రీ పాయింట్ సిక్స్ ఉంది టూ పాయింట్ వన్ వచ్చింది వన్ పాయింట్ నైన్ వచ్చింది సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చి సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చిందని అండ్ అదేవిధంగా ఇట్ కెన్ బీ అండ్ ఇట్ కెన్ బి మెజర్డ్ యూజింగ్ సెస్మోమీటర్ ఎస్ సో సెస్మోగ్రాఫ్ సెస్మోమీటర్ గురించే మనకి ఒక రెక్టర్ స్కేల్ అనేది ఉంది కాబట్టి ఇది కూడా కరెక్టే ఏ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎయిట్ పాయింట్ నైన్ ఆన్ ద రెక్టర్ స్కేల్ మే ఇన్స్ ఏ లైట్ ఎర్త్క్వేక్ సో ఇది గలత్ ఓకేనా ఇది రాంగ్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది హెవీ ఎర్త్ క్వేక్ యాక్చువల్గా అయితే ఎయిట్ టు నైన్ అంటే ఏంటి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఆల్ ఎంత పెద్ద బిల్డింగ్ అయినా కూడా కూలిపోయేటటువంటి రేంజ్ దట్ ఈస్ కాల్డ్ ఎయిట్ పాయింట్ నైన్ ఎయిట్ టు నైన్ సో మనకి ఇక్కడ వచ్చింది లైట్ ఎయిర్ క్రాఫ్ట్ అన్నట్టు కాబట్టి ఇదే మనకు రాంగ్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ సెవెన్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ ఓకేనా ఫ్రెండ్స్ ఏదైనా ఒక లిక్విడ్ కనుక తీసుకుంటే దాని యొక్క డెన్సిటీని కనుగొనడానికి ఓకేనా డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ సో మనం నీటి కానీ లేకపోతే ఏదైనా ద్రవం యొక్క సాంద్రతను కనిపెట్టడానికి ఉపయోగించినటువంటి పరికరం ఏమిటి ఏంటి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు కూడా ఎన్టీపీసీలో అడిగే అవకాశం ఉంది గ్రూప్ డీలో కూడా మనకు అడిగే అవకాశం ఎక్కువగా ఉంది సో ద్రవాల యొక్క డెన్సిటీని కనిపెట్టడానికి ఉపయోగించేది హైడ్రోమీటర్ ద్రవాల యొక్క డెన్సిటీని కనిపెట్టడానికి ఉపయోగించేది హైడ్రోమీటర్ విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ డిస్కవరింగ్ ద థింగ్స్ ఇన్ వాటర్ ఓకేనా ఫ్రెండ్స్ నీటి లోపల దాగి ఉన్నటువంటి లేదా నీటిలో మునిగిపోయి ఉన్నటువంటి ఎలిమెంట్స్ని లేదా ఆబ్జెక్ట్స్ని గుర్తించడానికి ఉపయోగించేటటువంటి పరికరం ఏమిటి అంటే నీటిలో ఉన్నటువంటి వస్తువులను గుర్తించేటటువంటి పరికరం ఏమిటి ఏం పరికరం ఉపయోగించేది సోనార్ సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ సో సౌండ్ నావిగేషన్ రేంజింగ్ అనేటటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ యొక్క సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది సో మన దగ్గర ఒక ఓడ ఉందనుకుంటే ఓడలో మనం ఇక్కడ సోనార్ సిస్టమ్ని అరేంజ్ చేస్తాం సో దీనిలోనే మనకు రిసీవర్ కూడా ఉంటుంది ఇది సముద్ర ఉపరితలం పైకి ఇది వేగవంతమైనటువంటి కిరణాలను పంపిస్తుంది ఓకేనా అది ఇన్విజిబుల్ అనమాట సో ఈ యొక్క కిరణాలు ఏదైనా ఒక వస్తువు ఉన్నట్లయితే ఆ యొక్క వస్తువుకు తాకి తిరిగి దాని యొక్క రిసీవర్కి చేరుతాయి ఓకేనా సో ఇక్కడ ఇట్లా ఉందనుకోండి ఈ పడవ ఇక్కడికి వస్తే ఇట్లా తగిలి ఇక్కడికి వస్తుంది ఇది ఎట్లా కౌంట్ చేస్తుందంటే ఇక్కడ ఎమిట్ చేసిన పాయింట్ తర్వాత ఇది ఎన్ని సెకండ్లకి ఎన్ని మిల్లీ సెకండ్లకి ఇక్కడ రీచ్ అయిందో దాన్ని బట్టి దీని యొక్క డెప్త్ని మెజర్మెంట్ చేస్తుంది దట్ ఈస్ కాల్డ్ సోనార్ ఓకేనా సో ఫ్లాట్ సర్ఫేస్ పైన ఏదైనా ఒక వస్తువు పెట్టినట్లయితే ఆ యొక్క వస్తువు యొక్క డేటా అనేది యొక్క పాయింట్స్ అన్నిటిని బట్టి అది నోట్ డౌన్ చేస్తూ ఉంటుంది సో ఈ విధంగా అండ్ నెక్స్ట్ ఎక్కువ లొకేషన్ ఓకేనా ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఎక్కువ లొకేషన్ ఇన్ షిప్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ సో ఎక్కువ లొకేషన్ ఈ యొక్క షిప్స్ సంబంధించినటువంటి ఎక్కువ లొకేషన్ అనేది దేనికి ఉపయోగిస్తారు సో లైట్ యొక్క కనుగొనడానికి అదే విధంగా చేపలకు సంబంధించినటువంటి ఎక్కడ క్వాంటిటీ ఎక్కడ ఉందనా లేకపోతే నీటి యొక్క డెప్త్ ఎంత ఉందని ఒక సముద్రపు నీటి యొక్క డెన్సిటీ ఎంత ఉందనా సో ఏంటి ఫ్రెండ్స్ ఈ యొక్క ఎక్కువ లొకేషన్ ఉపయోగించుకొని నీటి యొక్క డెప్త్ అంటే నీటి యొక్క లోతుని నీటి లోతును మనం కనిపెట్టడం జరుగుతుంది ఈ యొక్క ఎక్కువ లొకేషన్ అనేది దాన్ని ఉపయోగించుకొని సో లోతు ఎక్కువగా ఉన్నట్లయితే లంగర్ వేయరు లోతు తక్కువగా ఉన్నట్లయితే లంగరే వేయడం జరుగుతుంది సో అట్లా మనకు కొన్ని ప్రక్రియలు ఉంటాయి కదా సో అర కిలోమీటర్ కిలోమీటర్ లోపల ఉన్నప్పుడు లంగర్ వేసినా కూడా పనిచేయదు అట్లా మనకు ఏదైతే అంటే డెప్త్ ఉందా లేదా అనేది కనుగొనడానికి ఉపయోగించేది ఎక్కువ లొకేషన్ అండ్ అదేవిధంగా విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ద డెన్సిటీ ఆఫ్ మిల్క్ ఓకేనా బాల యొక్క సాంద్రతను కనుగొనడానికి ఉపయోగించేటటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏంటి ఓకేనా ఫ్రెండ్స్ ఆ యొక్క ప్రక్రియ ఏంటి ఫ్రెండ్స్ లాక్టోమీటర్ సో అయితే ఉపయోగించడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వల్డ్ మీటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ఒకనా ఫ్రెండ్స్ ఓల్డ్ మీటర్ దేని గురించి ఫ్రెండ్స్ ఉపయోగించేది వోల్టేజా ఎయిర్ రెసిస్టెన్సా మ్యాగ్నెటిక్ ఫ్లక్సా ఎలక్ట్రిక్ కరెంటా వోల్టేజ్ ఓల్టేజ్ కనుగొనడానికి మనం ఓల్డ్ మీటర్ అనేది ఉపయోగిస్తాం కదా సో దట్ ఈస్ అవర్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ గాల్వనోమీటర్ ఒక నా ఫ్రెండ్స్ మనం ఇల్లా మీటర్ అంటే ఇంటి డిస్కస్ చేసుకున్నాం ఇది ఏం కన్నా పెడుతుంది ఫ్రెండ్స్ మ్యాగ్నటిక్ ఫ్లక్సా సౌండ్ ఆ కరెంటా స్పీడా అండ్ ఫ్రెండ్స్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ సో ఈ యొక్క మీటర్ అనేది డైరెక్షన్ ఆఫ్ కరెంట్ సో కరెంట్ యొక్క డైరెక్షన్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైంటీ త్రీ విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ డిస్టెన్స్ ట్రావెల్ బై వెహికల్ ఏదైనా ఒక వెహికల్ కనుక ఏదైనా ఒక వాహనం యొక్క వాహనం యొక్క ప్రయాణ దూరాన్ని లెక్కించడానికి ఉపయోగించినటువంటి పరికరం ఏంటి ఫ్రెండ్స్ స్పీడోమీటర్ కాదు ట్యాకోమీటర్ కాదు యాక్జలరో మీటర్ కాదు ఓడోమీటర్ ఓకేనా దూరాన్ని కనుగొనడానికి ఉపయోగించేది ఉపయోగించేదిటర్ వెహికల్ యొక్క స్పీడ్ని కనుగొనడానికి స్పీడోమీటర్ని ఉపయోగిస్తాం విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ స్పీడ్ ఆఫ్ మోటర్ ఓకేనా ఫ్రెండ్స్ ఒక మోటర్ యొక్క స్పీడ్ని కనుగొనడానికి దీన్ని ఉపయోగిస్తాం ఓల్డ్ మీటర్ లాక్టోమీటర్ స్పీడోమీటర్ వీడోమీటర్ ఇది చెప్పండి ఫ్రెండ్స్ మోటార్ యొక్క వేగాన్ని కనుగొనడానికి దేన్ని ఉపయోగిస్తాం ఫ్రెండ్స్ స్పీడో మీటర్ను ఉపయోగించడం జరుగుతుంది డాష్ ఏ ఎక్కువ లొకేషన్ ఒకనా ఈ కింది వాటిలో ఇది ఎక్కువ లొకేషన్ సో దాకా చెప్పాను కాబట్టి ఫ్రెండ్స్ సోనార్ ఎట్లా పనిచేస్తుంది ఈ విధంగా కదా మనకు పనిచేసేది సో దాని యొక్క డెప్త్ని ఫైండ్ అవుట్ చేస్తుంది కాబట్టి ఎక్కువ అంటే డెప్త్ సో యొక్క ఎక్కువ లొకేషన్ యొక్క ఉన్నటువంటి ఎగ్జాక్ట్ పొజిషన్ యొక్క డెప్త్ సముద్రం యొక్క అడుగుతలం నుంచి సముద్రం నీటి యొక్క ఉపరితలం సో ఈ మధ్య ఉండేటటువంటి గ్యాప్ని కనిపెట్టేది సోనార్ కాబట్టి దిస్ ఈజ్ ఆన్సర్ సో నీటి పైన జరిగేది ఆకాశంలో జరిగేది ఒక టోటల్ వాటికి ర్యాడర్ సో ఎక్కువగా అయితే మాత్రం నేల నుంచి ఆకాశంలో మనం డిటెక్ట్ చేస్తాం ర్యాడర్ని విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ వోల్టేజ్ నా ఫ్రెండ్స్ ఈ కింద వాటిలో దిల్టేజ్ను గమనించడానికి లేదా ఓల్టేజ్ని లెక్కించడానికి ఉపయోగించే పరికరం ఓల్డ్ మీటర్ అమ్ మీటర్ ఎలక్ట్రిక్ కరెంట్ అయితే ఓ మీటర్ ఏమవుతుంది వోల్టేజ్ ప్రెజర్ రెసిస్టెంట్ స్పీడ్ సో ఏంటి ఫ్రెండ్స్ ఓల్టేజా ప్రెజరా రెసిస్టెన్సా స్పీడా అమ్మ మీటర్ ఎలక్ట్రిక్ కరెంట్ని కనిపెడితే ఓమ్ మీటర్ ఏం కనబెడుతుంది ఫ్రెండ్స్ రెసిస్టెన్స్ని ఓల్డేజ్ ఓల్డ్ మీటర్ సో ప్రెజర్కి ఏం ఉపయోగిస్తాం ఫ్రెండ్స్ బ్యారోమీటర్ని ఉపయోగించడం జరుగుతుంది స్పీడ్కి స్పీడో మీటర్ని ఉపయోగిస్తాం విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ పవర్ అండ్ స్పీడ్ ఆఫ్ విండ్ గాలి యొక్క వేగం గాలి యొక్క బలాన్ని కొలవడానికి కింద వాటిలో ఏ ఇన్స్ట్రుమెంట్ని ఉపయోగిస్తారు సో ఏ ఇన్స్ట్రుమెంట్ ఫ్రెండ్స్ ఉపయోగించేది ఎనిమోమీటర్ను ఉపయోగించడం జరుగుతుంది ఎనిమో మీన్స్ ఎయిర్ సో ఎయిర్ బేస్ పైన ఉండేటటువంటి న్యూమాటిక్ అంటాం సో దీన్ని మనం మన యొక్క టెక్నికల్ భాషలో న్యూమాటిక్ ఓరియంటెడ్ అయినటువంటి మిషనరీ ఎనిమోమీటర్ సో ఎనిమోమీటర్ అనేది మనకు గాలి యొక్క వేగాన్ని అదేవిధంగా గాలి యొక్క పవర్ని ఇదంతా కూడా ఐడెంటిఫై అయితే చేయడం జరుగుతుంది సో ఎనిమోమీటర్ మీరు అందరూ చూసే ఉంటారు వార్తల్లో వాతావరణం గురించి అల్పపీడనం గురించి చెప్పేటప్పుడు ఒకటిట్లా ఊకే తిరుగుతూ ఉంటుందిగా ఫ్రెండ్స్ మనకు ఒక కడ్డీకి ఓకేనా ఇక్కడ ఒక రెక్క ఉంటుంది ఇక్కడ ఒక రెక్క ఉంటుంది అది తిరుగుతూ ఉంటుంది సో అదే ఎనిమోమీటర్ ఓడోమీటర్ ఇన్ వెహికల్ మెజర్స్ ఓకేనా ఫ్రెండ్స్ వెహికల్లో ఉన్నటువంటి వెహికల్లో ఉన్నటువంటి ఓడోమీటర్ ఏ మెజర్మెంట్ చేస్తుంది డిస్టెన్స్ మెజర్మెంట్ చేస్తుంది సో తోటి ఈ యొక్క క్వశ్చన్ తోటి క్వశ్చన్ నెంబర్ నైంటీ నైన్ తోటి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ యొక్క ప్రీవియస్యర్ క్వశ్చన్స్ అన్ని కూడా మనకు కంప్లీట్ అయిపోవడం జరిగింది అండ్ అదే విధంగా నెక్స్ట్ వీడియోలో మనం ఫుల్లీ మెకానిక్స్ ఓరియంటెడ్ అయినటువంటి అంటే స్టార్టింగ్ మనం వర్క్ తోటి మనం స్టార్ట్ చేద్దాం వర్క్ తోటి కానీ ఫోర్స్ తోటి కానీ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం ఎందుకంటే ప్రాబ్లమ్స్ కావాలని చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఆ యొక్క డేటాలో మనకు ప్రాబ్లమ్స్ అనే ఉంటాయి ఫిజిక్స్ యొక్క ప్రాబ్లమ్స్ అని మనకి దాంట్లో ఉంటాయి కాబట్టి ఇమీడియట్గా మీకు ఆ యొక్క క్లాస్ అని స్టార్ట్ చేయడం జరుగుతుంది అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఎన్సీఆర్టీ ఒక ఫోర్ థౌసండ్ బిట్స్ అనే వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఫ్రెండ్స్ డైరెక్ట్ మీకు అక్కడ వన్ లైనర్ బిట్స్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆబ్జెక్టివ్ టైప్లో మన ఎంసీక్యూస్ కనుక ఇస్తే లార్జ్ డేటా అవుతుంది ప్రిపరేషన్కి తక్కువ టైం ఉంది కాబట్టి ఎంసీక్యూస్ అయితే ఎక్కువ స్పేస్లో తక్కువ డేటా ఉంటుంది అదే మనం డైరెక్ట్ వన్ లైనర్ బిట్ అయితే మాత్రం డైరెక్ట్గా తక్కువ స్పేస్లోనే వస్తుంది కాబట్టి మీకు డైరెక్ట్గా లైనర్ పెట్టి అందించడం జరుగుతుంది తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఇక్కడ అందుబాటులో ఉంది అదేవిధంగా గ్రూప్ డి యొక్క టెన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా గ్యాదర్ చేయండి అండ్ అదేవిధంగా అయితే గ్రూప్ డి యొక్క మార్క్ టెస్ట్ కోసం కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఫోర్ జీ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మన గ్రూప్ డి యొక్క మార్క్ టెస్ట్లను కండక్ట్ చేస్తున్నారు మీరు డైరెక్ట్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క లింక్ ద్వారా కానీ లేకపోతే వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మార్క్ టెస్ట్ యొక్క లింక్ ద్వారా అయినా మీరు గ్యాదర్ చేసుకోవచ్చు అదేవిధంగా ఎంఈసిహెచ్ అనేటటువంటి కూపన్ కుండ్ కనుక ఉపయోగించుకున్నట్లయితే మీకు మినిమం ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది అదేవిధంగా ఈ యొక్క టోటల్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి ప్రజెంట్ వాళ్ళు కూడా లాంచ్ చేయడం జరిగింది ఆ యాప్ని కూడా ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాల్ చేసుకోండి యాప్ నుంచి మీకు డైరెక్ట్గా పేమెంట్స్ అదేవిధంగా యాప్ నుంచి మీకు క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఐ హోప్ మీకు యొక్క టోటల్ డేటా అర్థమైంది అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అదేవిధంగా వీడియోని అందరూ కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్